దువాడవాణి డిమాండ్లను తన అన్న ముందు ఉంచుతాను అన్నారు ఎమ్మెల్సీ సోదరుడు శ్రీధర్. శ్రీనితో చర్చించి నిర్ణయం చెప్తానని తెలిపారు. ఇంత జరిగాక విడాకులు ఇచ్చేందుకే దువాడ శ్రీనివాస్ సిద్ధమయ్యారని చెప్తున్నారు ఆయన సోదరుడు శ్రీధర్. నలుగురు కలిపి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పట్టు నాకు చెప్పారు కొన్ని విషయాలు. అవన్నీ అన్ని గారి దృష్టికి పట్టుకెళ్తాను. మాక్సిమం అవన్నీ అయ్యేటట్టు మరి భగవంతుడే వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్తాను సార్. పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి నాలుగు ఏవో ఒక ఐదు డిమాండ్లు పెట్టారు సార్. చెప్తాను సార్, అన్ని గారితో మాట్లాడారు తప్పనిసరిగా మీకు చెప్తాను అన్ని విషయాలు చెప్తాను సార్. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్, ఆ విషయాలు నేను ఇప్పుడు అన్ని గారితో మాట్లాడతాను. మాట్లాడక మీకు అన్ని విషయాలు చెప్తాను సార్ ఇమీడియట్. దువాడ తనకి ఇచ్చిందేమీ లేదంటున్నారు భార్య వాణి. తన డబ్బులతోనే అన్ని కొనుగోలు చేశారని, ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా తానే డబ్బులు ఇచ్చానని అంటున్నారు. అయితే ఇప్పటికే 20 కోట్ల ఫ్యాక్టరీ, 6 కోట్ల విలువైన ఇల్లు భార్య వాణికి రాసిచ్చానని ఆమె డిమాండ్లేంటో చెబితే 5 నిమిషాల్లో పరిష్కరిస్తా అంటున్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్. ఏ ఆస్తులు ఇవ్వలేదండి మీకు, నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్లాకి డాక్యుమెంట్స్లో 40 లాక్స్ జిఎస్టీ కూడా కట్టాలండి, దానికి కూడా ఈరోజు వరకు పట్టా రాలేదండి. ఇక్కడ ఇంకొక ఇల్లు, అది కూడా 33 లక్షల రూపాయల అప్పు ఉందండి, అది కూడా మా పేరునేమీ లేదండి. ప్లస్ ఈ ఇంటికి కూడా, ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేసారండి. ఆయన సొంత డబ్బులు కాదండి, కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం, దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం. నేను ఒక ఆడపిల్లని మా సిస్టర్ దగ్గర నుండి అప్పు తెచ్చాను. పలాసలో 5.5 ఏకర్స్ ల్యాండ్ని తీసి ఇక్కడ తెచ్చి పెట్టారు. నా డబ్బులు నువ్వేమైనా కష్టార్జితమా, నువ్వేమైనా ఈ పలాస నుండి తెచ్చిపెట్టావా? ఏమీ లేదు. నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కొద్దిగా నేను అబద్ధం చెప్పడం కాదు, ఆయనలా ఫేక్ మాట్లాడడం అనేది కాదు, ఎలాగ ఈ ల్యాండ్ కొన్నారు అనేది విషయాన్ని కొద్దిగా ఆ డీటెయిల్స్ తీయమని చెప్పండి ఒకసారి. చెక్కులు ఇచ్చారు కదా. ఆమెకి సుమారు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను, ఒక 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది, తన ఆక్యుపేషన్లో ఉంది, తను ఉండొచ్చు. నేను ఇక్కడ ఈ నాకే తన ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు 1.5 ఏడాది క్రితం మరి గత్యంతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను. ఇది కూడా నాకు ఇచ్చేయండి, ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు, ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్, బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం, తెలుసుకోమని మీకు నేను అన్నీ చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగ వాళ్ళకి వస్తుంది, ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను. 6 కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇళ్ళకే తాళమేసి బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు, దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు? దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు సరైన. వాణి అడిగిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరిస్తాము, నెరవేరుస్తామంటున్నారు దువాడ శ్రీనివాస్. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల మధ్య కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 5 డిమాండ్లు వాణి వైపు నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే తమ చర్చలు కొనసాగుతున్నాయని మరోవైపు దువాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ కూడా చెప్తున్నారు. ఇద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన డిమాండ్లే ఉండబోతున్నట్టుగా ఇద్దరు మాటల్లో కూడా అర్థమవుతోంది. అయితే విడాకులు వద్దని తాము వారించామని వాణి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ ఇంత జరిగిన తర్వాత ఇక వాణికి విడాకులు ఇచ్చేందుకే తన అన్న సిద్ధపడుతున్నారని మరోవైపు దువాడ శ్రీనివాస్ సోదరుడు దువాడ శ్రీధర్ చెప్తూ ఉన్నారు. ఆమె డిమాండ్ ఏంటో స్పష్టంగా మీ ద్వారానే ప్రజలకు తెలియజేస్తూ నాకు చెబితే నేను దానికి సాల్వ్ చేస్తాను. నాకు చెప్తే 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను. నాకు ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు సార్, మేము ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడండి పెద్దలు, మా కుటుంబ పెద్దలే మాట్లాడండి, ఏంటో నాకు చెప్పండి, ఒక కాగితం మీద రాసుకుని నాకు ఇవ్వండి, నేను అన్నీ చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగో వాళ్ళకి వస్తుంది. మరోవైపు హాస్పిటల్ నుండి మాధురి వీడియో విడుదల చేశారు.
మనుషుల్లో మానవత్వం ఉంటుందనుకున్నా కానీ మోసం మాత్రమే ఉంటుంది అని తెలుసుకున్నా అంటున్నారు మాధురి. చివరికి ఇలా ఒంటరిగా మిగిలిపోయానంటూ మాధురి వీడియోలో తెలిపారు.